అయితే డెవలప్మెంట్ లో భాగంగా ప్రసాద్ గారు ఎంతో మంచి పంటను పండించే నేలను కూడా ఇచ్చేయవలసిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలు తీసుకోవటం కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే వారికి వారే సొంతంగా కావచ్చు. అలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇది ఇది ఎందుకు జరుగుతామంటే అందరూ పోయి సిటీల్లో ఉందాం అంటా ఉంటారు కాబట్టి ఈ డెవలప్మెంట్ అనే ఇది వచ్చింది. గాంధీజీ గారు ఏం చెప్పినారు, గ్రామ స్వరాజ్యం అన్నాడు. అంటే గ్రామాల్లో మీరు మీరే ఉండి ఇన్ని గ్రామాలు ఉంటే ఈ డెవలప్మెంట్ అవసరం లేదు కదా. ఇంత పెద్ద రోడ్లు, ఇంత పెద్ద ట్రక్కులు, ఇంత పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇంత పెద్ద కోల్డ్ స్టోర్లు, ఇవన్నీ ఎందుకు అవసరమే లేదు కదా. ఫ్రెష్గా పండించుకొని తినే ప్రాసెస్, ఆడ చెరువులు, ప్రతి ఊరికి రెండు చెరువులు, ఓ చెరువులు తాగే నీళ్లు, ఓ చెరువులో వాడే నీళ్లు, ఆ పారే నీళ్లు, ఏంటి జరుగుతా వ్యవస్థ అంతా ఉండింది కదా. అప్పుడు కూడా అన్ని పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు పనులన్నీ శ్మశానాలు ఎందుకైనాయి? అక్కడ లైఫ్ లేకుండా చేశారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, ఇవి లేవు, పాలిటిక్స్ ఇది, బ్రాందీ షాపులు, లిక్కర్ షాపులు, అదేంది ఇంకో షాప్, షాప్ నుంచి ఇంకో షాప్ పెడతారు. ఈ ఒరిజినల్ షాప్ కాకుండా అదేదో షాప్ వాడు తీసుకుని అమ్ముతూ ఉంటాడు. చిల్లర రంగంలో కూడా అమ్ముతూ ఉంటారు లిక్కర్. ఇవన్నీ పెట్టి మొత్తం వ్యవస్థ అంతా అక్కడ కూడా లైఫ్ లేకుండా చేశారు. సో అక్కడ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. ఈ రకరకాల విధానాల వలన పని అనేది లేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఇంకొంచెం ఆకర్షితులు అవ్వటానికి ఏమైనా మార్గాలు చెప్తారా మీరు? అదే 2009లో పాలేకరు 2008 నుంచి చెప్తా ఉన్నాడు, తిరుగుతా ఆయన. సో ప్రకృతి వ్యవసాయ విధానము అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆయన తర్వాత. అంటే వేల మంది సైలెంట్ వేల మంది బాగా చదువుకున్నోళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెనక్కి వచ్చి చేద్దామనే ఉత్సాహంతో ముందుకు వచ్చినారు, చేస్తున్నారు. కానీ సమస్య ఏమంటే వాళ్ళు వచ్చినప్పటికీ పరిస్థితి వేరే ఉంది. 40 ఏళ్ళ ముందర టీం వర్క్ ఉండేది. ఒక రైతు ఏమయ్యా రామయ్య మనము వచ్చే నెలలో వరి నారలు వేసుకోవాలి కదా అని ఒక మాట అంటే, వచ్చే నెలలో ఏం చేయాలా, ఎక్కడ వడ్లు, దాన్ని టెస్ట్ చేసుకొని ఎట్ట దీన్ని కాల్యులేటల్లా అనే మొత్తం వ్యవస్థ అక్కడి నుంచి మొదలయ్యి అంతా అట్లా డే అండ్ నైట్, ఇట్లా 9-10 to 5 జాబ్ కాదు వ్యవసాయం అంటే. సో ఆ వ్యవస్థ అంతా ఉండేది. అంటే పాలేరులు ఉండేవాళ్ళు, పాలేరు నాలెడ్జ్ ఉండేది, దాని కింద మేనేజర్లు, రకరకాల పేర్లు మేనేజర్లను కాకపోయినా రకరకాల వ్యవస్థ ఉండేది. సో వీళ్ళు బేసిక్గా రైతులు కూడా, రైతు భార్య వాళ్ళు ఇంట్లో పనిచేసి వాళ్ళకి రాగి సంగటి మొంతలో ఇదో జొన్న రొట్టెలో చేసి పెడతా ఉంటే ఆవిడ పని ఆవిడ చేసేది, అందరూ ఫుల్ బిజీ అయ్యి ఊరికి రెస్ట్, టీవీలు గీవీలు సీరియల్ ఏం లేదు. అప్పుడు ఎప్పుడన్నా ఏమన్నా వచ్చిందంటే అందుకే ఎక్కువ పనుల్లో సతమతం అయిపోతూ ఉండరని పండగలు పెట్టినారు. రే దీపావళి ఈ పొద్దున స్నానం చేసి నువ్వు హాయిగా ఉండరా, ఏదైనా చేసుకొని తినరా, సంక్రాంతి అని అంటే ఈ పొద్దు పనికి రా, వద్దు నిలిపేయమ్మా, కొంచెం రిలాక్స్ కానీ. ఇప్పుడు ఏముంది, ప్రతిరోజు పండగే, ప్రతిరోజు మందు పార్టీలే, ప్రతిరోజు నైట్ అవుట్లే, బర్త్డేలు, డెత్ డేలు, వాలంటీర్స్ డేలు, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, ఈ డేలు, ఆ డేలు, ఇవి కాక మళ్ళా రకరకాల పండగలు, తిరణాలు, ఇరణాలు, ప్రతిరోజు ఏదో యాక్టివిటీ ఉంటుంది పని తప్ప. ముందు 10 రోజులు ఎక్కువైనాయిరా, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను ఆయన, 4 రోజులు హ్యాపీగా ఉండరా అంటే ఇదేంది, ఇది అన్యాయంగా ఉంది. నాకైతే మాకు బేసికలీ ముందు నుంచి అట్లా ఉంటాం అంతే. ఇప్పుడు ఆదివారమా అంటాం, ఆదివారం అయితే ఏమి అనిపిస్తుంది మాకు, పండగ ఓకే, పండగ ఓకే, పండగ ఇంకేందో డే అంటారు. అరే మా పండగ ఎప్పుడు రాయలసీమలో బాగా వానబడి చెరువులు మొరవలు పోయినాయంటే, అంటే మొరవ అంటే ఎక్కువ నిండిపి ఎక్స్ట్రా పోయేదాన్ని మొరవ అంటాం మేము, సర్ప్లస్ వెళ్ళిపోయినాయండి మొరవ, అది పండగ మాకు, అది ఏ రోజున అదే పండగ. ఆడిపోయి హోర్గా సౌండ్ ఇంటి అటు కూర్చుంటే అది మెడిటేషన్. ఎంత లైఫ్ వస్తుంది, మా పంటలు నాశనం అయిపోయినా పర్వాలేదు, వాన పడితే చాలరా అనుకుంటాం. మంచి రైతు అనేవాడు ఎట్లనుకోవాల, నా పంట పోయినా పర్వాలేదు, బాగా వానలు పడి చెరువులు పుష్కలంగా ఉంటే ఆవులు, గొర్రెలు, మేకలు, మనుషులు, ప్రకృతి, చెట్లు అన్నీ కలిసి హ్యాపీగా, ఆ పూలు, ఆ పూలతో తేనెటీగలు, ఆ తేనెటీగలతో నీ టమాటాలు పాలినేషన్ చేస్తే మామిడి చెట్లు, పూత అన్నీ కలిసి ఉంటాయి. అది సింపుల్. దీన్ని చేసేదానికి పెద్దగా నేను వచ్చి స్టూడియోకి వచ్చి ఇంగుడు దిగిపోయి అదే పోయి ఇంగుడు వచ్చి ఇంత సీన్ ఏముంది, మన ప్రకృతిలో కలిసి బతుకుతా ఉన్నాము. ప్రకృతిలో అందరితో కలిసి ఉంటే బాగుంటాము. నువ్వు తినేటప్పుడు అంతా ఒక మొత్తాన్ని ఇంగోరికి పెడదాం అనుకుంటే అదే సంతోషము. సెరటోనిన్స్ వస్తాయి, ఎండార్ఫిన్స్ వస్తాయి, బ్రెయిన్లో యాక్టివ్గా ఉంటావు. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలా, పిల్లలకి నేర్పించాలి, పిల్లలకి నేర్పించాలా. పిల్లలకి ముసలిళ్ళు వస్తుంటారా, కొంచెం చిన్నగా పోరా, ముసలాన్ని దాటిని వాళ్ళు ఆడవాళ్ళు ఉండారు, మహిళలు ఉండరు, రోడ్డు దాటుతా ఉండరు, ఆపురా నాయన అని చెప్పాలి వాళ్ళకి. పెద్దోళ్ళు మనం సైలెంట్గా చూసి చూడనట్లుంటే వాడు పెద్ద అయినాక నీకు ఇస్తాడండి చెంపకి, అది నీకు తెలియడంలే. ఇప్పుడు వాడి ఫ్రీడమ్ అని వదులుతూ ఉండవు, వాడు వాడిలో ఉండే లోపల ఉండే ఆ కరుడు కట్టిన భావాలన్నీ ఒక రకంగా అయ్యి వాల్కలోనిలాగా
విస్ఫోటనం చెంది నువ్వు ముసలేటప్పటికి ఆ లావ నీ మీదనే పడుతుంది నాయనా, ఎక్కడ పోతుంది? అందుకే చాలామంది చాలా ప్రేమగా పెంచినా, మన అందరు పిల్లలు ప్రేమగానే పెంచింటారు వాళ్ళ బిడ్డల్ని, అందరు పెద్దోళ్ళు. అరే ఇంత ప్రేమ పెంచితే మావిడు ఇట్లా ఉన్నాడు ఏమేంటే వాడి విలువలు నేర్పించాలా? నువ్వు ప్రేమగా పెంచారు, నిన్ను ప్రేమించమని చెప్పినావు తల్లిదండ్రులు, నేను బాగు నన్ను ప్రేమించాలి రా, నన్ను బాగా చూసుకోవాలి అన్నావు, కానీ ప్రకృతిని ప్రేమించమని చెప్పింటే అన్నిటికీ సొల్యూషన్ వచ్చేది. ప్రకృతిని ప్రేమించని చెప్పలేదే, చీమ కెత్తుకుపోయేనా అని చెప్పలేదే, ఆకొక చూడు దెబ్బతల్లింది చూడరా పాపం బాధపడతా ఉంది, నువ్వు కారులో ఉంటావు దిగద్దు ఏమి, అట్లీస్ట్ ఆ ఫీలింగ్ వాళ్ళు ఇన్కల్కేట్ చేయాలి కదా. ఖచ్చితంగా అది చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ కొడుకు మంచి కొడుకు అవుతాడు, నీ కూతురు మంచి కూతురు అవుతుంది. అంతేగాని ఎవరో ట్రైనింగ్ వస్తే మంచి కూతురు కాదు, మంచి కొడుకు కాలేరు. ఫస్ట్ బాధ్యత పేరెంట్స్దే, మళ్ళీ టీచర్లు. అందుకే చిన్నప్పుడు మనం విద్యాబుద్ధులు నేర్పించేదానికి స్కూల్ పంపించేవాడు, ఇప్పుడు ఏమి పంపిస్తాము? మామూలుగా విద్య నేర్పించి బుద్ధి అక్కర్లేదు అంటారు, కానీ బుద్ధి లేని పిల్లలు తయారవుతా ఉన్నారు. చాలామంది పిల్లలకి ఏమీ తెలియదు, ఎట్లా లవ్ చేయలేదు, ఎందుకు మనుషులకు వచ్చేవాడు తెలియదు, చిన్నగా వచ్చిన గెస్ట్లతో నవ్వుదామని తెలియదు, ట్రావెల్ చేయటప్పుడు పక్కనుండే చిన్నపిల్లలకి ఏమైనా ఇద్దామని తెలియదు, వాడిని ముద్దు పెట్టుకుందామని తెలియదు, అట్లా చెట్టును చూసేది తెలియదు, వాన వాసన తెలియదు, తేనెటీగ లోపల ఇరుక్కునిట్టే దాన్ని బయటికి పంపిద్దామని తెలియదు, ఉప్పురికి ఏదన్నా ఉంటే దాని చెట్టు మీద వదులుతామని తెలియదు, ఆ గువ్వలు మాట్లాడుకునేది అవి తెలియదు, ఆవు దూడ పాలు తాగుతా తోకెత్తుకొని ఆనందంగా ఉండేది తెలియదు, ఏమీ అబ్జర్వేషన్ లేదే. దానికి జిద్ది కృష్ణమూర్తి గారు అవేర్నెస్ అంటాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేయమని, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలా? నీకేదో ప్రాజెక్ట్ వచ్చింది, నువ్వేదో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది, అప్పుడు మాత్రం అవేర్ ఉండమ్మని పోతే ఎట్లా? అవేర్గా ఉండాలా, నిద్రపోయేటప్పుడు కూడా అవేర్గా ఉండాలా. నాకు చాలా విషయాలు నిద్రలు ఎప్పుడో గుర్తుకొస్తాయి. మేము రెయిన్ వాటర్ తాగుతాం, ఆ రెయిన్ వాటరు డైరెక్ట్గా ఏ జంతువు తాగదు, దాంట్లో ఏమేమి ఎక్కబడతా ఉంది, రెయిన్ వాటర్ పడతా ఉంది, అది ఇసుకల రాళ్లలో పోతా ఉంది, నదిలో మట్టిలో పడతా ఉంది, అడవిలో పడతా ఉంది, అడవిలో ఆ వేర్లకు ఉండే ఆ ఔషధ విలువలన్నీ తెచ్చుకుంటా ఉంది, మళ్ళీ నదిలో ప్రవహించేటప్పుడు న్యాచురల్ మినరల్స్ వస్తూ ఉన్నాయి, అది టెస్ట్ చేస్తే కరెక్ట్గా 200 నుంచి 300 నిచ్చిడియస్. సో న్యాచురల్ వాటర్కి 200 నుంచి 300 ఉంటుంది, మనం డ్రైనేజ్ కలపకపోతే, మనం డ్రైనేజ్ కలిపితే ఇంకో 100 ఎక్కుతుంది, లేకపోతే 200. సో మంచినీళ్ళకి దేంట్లో పెడితే బాగుంటుందని మేము మా ఇంటి మీద రూఫ్ టాప్ వాటర్ని కలెక్ట్ చేసి తాగేవాళ్ళము. ఇప్పుడు నిద్రలో గుర్తుకొచ్చింది, అరే ఇసుక రాళ్ళలో పోతాయి కదా, ఇసుక రాళ్ళలో వేసి చూద్దాము అని. సరే ఇసుక రాళ్ళలో వేస్తే 100 వచ్చింది, మట్టిలో పోతాయి కాబట్టి మట్టి వేస్తే కరిగిపోతుంది కాబట్టి ఇటుకలు వేద్దాము, ఇటుకల్లో పోయినప్పుడు మినరల్స్ వస్తాయి అనిపించింది, ఓ ఇటుకలు వేసా. ఆల్కలినిటీ రావాలా, అంటే ఆల్కలినిటీ రావాలా, మన బాడీ పిహెచ్ 7.3 ఉంటుంది. సో మనం ఆల్కలైన్ వాటర్ తాగితే మన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మ్యూటేషన్ ఆఫ్ బాడీ సెల్స్ టు అడ్జస్ట్ దెమ్సెల్స్ ఇన్ టు యాసిడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజింగ్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ రీసెంట్. అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది మావ్వలేదు, అట్లా కాదు, అసలు నువ్వు జెనెటికల్గా నీకు క్యాన్సర్ రిస్క్ ఉందేమో అది చాలా చిన్నది, అది పక్కన పెడదాం. నీ జీవన శైలిలో మార్పులు చేసుకొని నీ క్యాన్సర్ నీ జీవితాంతం లేకుండా పక్కన పెట్టేయచ్చు, దాన్ని డార్మెంట్ చేసేయచ్చు, ఆ జీన్ని డార్మెంట్ చేసేయచ్చు నీ జీవన శైలిలో. కేబీఆర్ పార్క్ చుట్టూ 10 కిలోమీటర్లు పరిగెత్తే, నువ్వు రైట్ గాలి పీల్చుకుంటే, నువ్వు రాగి సంగటి జొన్నలు కొర్రలు సామలు ఆరికలు తింటే, అందరినీ ప్రజలను అందరినీ అని ప్రకృతిని పర్యావరణాన్ని ప్రేమిస్తే, వాన్నీళ్ళని ఇసుకలో పంపించి తాగితే ఎవరు క్యాన్సర్ రాదు, ఎవరికో కోటికి ఒకరికి దట్స్ ఓకే, ఎంత ఇది అవసరం లేదు, అందరికీ ఇట్స్ ఏ యూనివర్సల్ ఫార్ములా ప్రతి ఒక్కరికి. సో ఇంత సింపుల్ టెక్నిక్ తినేదానికి ఇప్పుడు ప్రకృతి వనం మదనపల్లికి పరిగెత్తి వస్తూ ఉంటారు, ఫోన్లు ఎత్తలేకుండా ఉండడం చూస్తూ ఉంటారు మీరు అంత. అంటే మేము వస్తే అడిగి ఏం చెప్తాము, చెట్టు కింద గాలి పీల్చుకోండి, వాన్నీళ్ళని ఇసుకలో రాళ్ళలో సున్నపురాళ్ళలో పంపించి తాగండి, కొర్రలు సామలు తినండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. అంత సింపుల్, అవును అంత సింపుల్గా ఉంది జీవితం అందరికీ, దాన్ని కాంప్లికేట్ చేసుకొని ఈ డెఫిషియన్సీ ఈ ఆ స్కానింగు ఎంఆర్ఐ స్కానింగు మిషన్లకి పోయి నీ టేబుల్ 10th క్లాస్ ఎగ్జామ్ వస్తే భయపడతారు రూడు, అటు భయపడిపోతాడు, ఎగ్జామ్ ఏమొస్తుందో ఏమొస్తుందో ఏముందో కొలెస్ట్రాల్ ఎక్కువ అంటారు.